సాధారణ సమ్మానాలు ఉగాది పురస్కరించారు, సాహిత్య పురస్కరించారు. దాదాపు 3-4 సార్లు నేను చదువుకున్న కాలేజీలో కూడా సదేత్తున సమ్మానించడం జరిగింది. విజయ్ కుమార్ గారు నేను ఎప్పుడు మరి ఎవరబడుతున్నారని కనబడదు కానీ నిజంగా నేనే కాదు చాలామంది సర్వీస్ సెక్టర్లో ఉన్నవాళ్ళు వాళ్ళని ఆయా రంగాల్లో ప్రజలకు సేవ చేసేవాడిని వారిని గుర్తించి వాళ్ళని గౌరవించడం ద్వారా మరింత వాళ్ళు ప్రజలు అందుబాటులో ఉండేలాగా చేయటంలో ఒక పక్క జర్నలిస్టుగా మరో పక్క ప్రత్యక్షంగా జర్నలిజం అంటే పరోక్షం ఉంది. మనం వార్తలు రాస్తాము, వాళ్ళు తెలుసుకుంటాము, వాళ్ళ గురించి కొంచెం అభినందనలు తెలియజేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వార్తలు రాయడం ఏదైతే అయితే ప్రత్యక్షంగా వారిని నిర్ణయం పిలిచి మరి ఉన్న సంస్థల్ని విజయ్ కుమార్ గారికి ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల ద్వారా ఆయా రంగాల్లో ఉన్నటువంటి వారి అందరం కూడా పిలిచి ఎప్పటికప్పుడు సన్మానిస్తూ ప్రోత్సహిస్తూ అలాగే పేదవారికి కానీ వాళ్ళకి కానీ సహాయం చేస్తూ ఎంతో ఈ సమాజానికి సేవ చేస్తున్నటువంటి విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే విజయ్ కుమార్ గారికి నిర్ణయం ఉంటూ మీరంతా కూడా మరి ఏదైనా సరే ఏం చేయాలన్నా కూడా ఒకరి వల్ల కాదు, మరి ఎంతోమంది కరెంట్ చాలామంది ఉంటారు, అటువంటి వారిలో మీరందరూ కూడా ఉన్నారు. మీరందరూ ఆయన గంటగా నిలబడబట్టే ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. మీ అందరూ కూడా మీరు పేరు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వేదికగా ఉన్న ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మన విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ I congratulate the awards winners and the organizers of this organization for conducting this program in a big way. And we should always remember to serve mankind. And as it today commemorates the International Volunteers Day, and they have selected Mother Teresa, a Bharat Ratna awardee, a Nobel Peace Prize awardee also, to follow her footsteps and her practices in life. It's a very good adventure and a very good stage they have come on to. I wish them all the best, and I wish the awardees a grand success in all their undertakings, and also the ones to come forward to help. We are all volunteers, remember that. We are all volunteers, we do something or the other which carries a long way. So we all should put our efforts and become stronger to help each other with love, peace and happiness and prosperity in everything we undertake to do. Thank you and God bless you all. అంతర్జాతీయ సామాజిక వేత్తల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డ్స్ కార్యక్రమం మదర్ థెరిసా నేషనల్ ఫెలోషిప్ అవార్డు 2018 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్కి, ఈ అవార్డ్స్ అందుకుంటున్న అవార్డీస్కి అందరికి కూడా ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఇలాంటి కార్యక్రమాలు మరి స్వచ్ఛంద సంస్థలు అంటే ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కలగబూసి ఉంటాయి వాళ్ళలో. వాళ్ళు లేకపోతే ఎంతోమంది పేదలు చదువుకునేవాళ్ళు కాదు, ఎంతోమంది అనాథలకు కానీ ఆశ్రయం కల్పిస్తూ వీళ్ళంతా మంచి సేవలు చేస్తున్నారు. వీళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలను మనం గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది. అయితే ఇప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థల పాత్రని గవర్నమెంటే తీసుకుంటుంది, గవర్నమెంటే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ ప్రజల్లోకి వెళ్ళి పెన్షన్లు ఇస్తుంది, భోజనం పెడుతుంది, పిల్లలకి అన్ని రకాలైన సౌకర్యాలు కల్పిస్తుంది. ఇలాంటి అట్లాగే ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా కొంత తోడ్పాటునిస్తే ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి వాటికి అన్నిటికీ కూడా మంచి ఆదరణ ఉంటుంది, ఎంతోమంది సహాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్ అందరికి కూడా వేదిక ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలకు ఎమ్మెల్యే గారికి అందరికి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఇంటర్నేషనల్ సేవా సంస్థ ఇది ఒక అంతర్జాతీయ సంస్థ, గ్రామీణ స్థాయి నుంచి ప్రారంభమై అంతర్జాతీయ స్థాయిలో దేశ విదేశాల్లో కూడా సేవా కార్యక్రమాలు అందించడం, విద్యావేత్తల్ని, వైద్యవేత్తల్ని, సామాజికవేత్తల్ని గుర్తించి వారిని సత్కరించడం చేస్తుంది. దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం సేవ, ప్రేమను పంచడం. ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి వెన్నుదన్నుగా నిలవటం, సేవ చేసే వాళ్ళకి తాను సంస్థ సేవ చేస్తుందో పాటు
సేవ చేసే వాళ్ళకి వెన్నుదనుగాలు నిలవటమే ఒక లక్ష్యంగా ఫిలాంథ్రఫిక్ సొసైటీ పనిచేస్తుంది. ఫిలాంథ్రఫిక్ సొసైటీ వ్యక్తి ఇండివిజువల్గా అనేక సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, పేదల ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలు, వస్త్రదానం, వీటితో పాటుగా ఫిలాంథ్రఫిక్ సొసైటీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం పంచుకుంటుంది. ఉదాహరణకి ఎక్కడైనా ఒక రోడ్డు పాడైపోయినటువంటి పరిస్థితి ఉంటే దాని గురించి అడావిడి చేయటం కాదు, ఫిలాంథ్రఫిక్ సొసైటీ కార్యకర్తలే తాత్కాలికంగా అక్కడ పరిష్కార మార్గాన్ని చూపించేటువంటి పరిస్థితి ఉంది. సొసైటీని స్థాపించినటువంటి యోనారాజా గారు వ్యక్తిగతంగా తనకు తాను ఎవరితో చెప్పకుండానే అలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఏంటంటే ప్రపంచ సామాజికవేత్తల స్వచ్ఛంద సంస్థల దినోత్సవం. ఈ దినోత్సవం రోజున వారిని గుర్తించి సత్కరించాలనుకున్నాం. సత్కరించేటప్పుడు ప్రధానంగా మేము ఆదర్శంగా తీసుకుంది మదర్ తెరీసాని. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెరీసా ఒక నినాదం ఇచ్చారు. ఆవిడ పేట అవార్డు ఇవ్వటం వల్ల అది పద్మశ్రీలు పద్మ విభీషణుల కన్నా కూడా ఎక్కువ బలాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇస్తుందనే ఆశతో, అభిప్రాయంతో, లక్ష్యంతో ఇచ్చాం. ఆ లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫిలిప్ సి తోచర్ గారు, అట్లాగే ఇతర అతిథులుగా మన సదారావు గారు, చప్పేటి రాజశేఖర్ గారు ఇలా పెద్దలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.